హాయ్, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, హరిత స్కిన్ క్లినిక్, విజయవాడ. ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే స్కిన్ లైట్నింగ్ లేదా స్కిన్ వైట్నింగ్. గూగుల్లో మనం ఎత్తుకుతూ చూస్తూ ఉంటే చాలామంది పర్మనెంట్ స్కిన్ వైట్నింగ్ రెమెడీస్ లేకపోతే హోమ్ రెమెడీస్ ఫర్ స్కిన్ వైట్నింగ్ లేదంటే స్కిన్ బ్రైట్నింగ్ రెజీమ్ అలా చాలా మనం చూస్తూ ఉంటాం గూగుల్లో. సో ఫస్ట్ థింగ్, స్కిన్ లైట్నింగ్ అవ్వచ్చా అసలు అవ్వలేమా అనే దానికి ఆన్సర్ ఏంటంటే యా అవ్వచ్చు, బట్ టూ మెథడ్స్ ఉంటాయండి, అంటే డబ్లెట్ స్వాడ్ అంటాం కదా. సో అలాగా సేఫ్ మెథడ్స్ ఉంటాయి, నాన్ సేఫ్ మెథడ్స్ ఉంటాయి. బట్ అందరికీ ఇప్పుడు ఏంటంటే చాలా క్విక్ ఫిక్స్ అంటే మ్యాజిక్ లాగా తొందరగా వైట్ అయిపోవాలి అని అనుకుంటూ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ని లేకపోతే కరెక్ట్ చర్మ వ్యాధులు వాళ్ళని కన్సల్ట్ చేయకుండా మనం మెడికల్ షాప్లో లేకపోతే ఫార్మసీలోకి వెళ్ళి చాలా స్టిరాయిడల్ క్రీమ్స్ కానీ లేకపోతే హై డోస్ ఆఫ్ హైడ్రోక్వినోన్ క్రీమ్స్ వాడేస్తున్నారు, చాలా ఎక్కువ అయిపోతుంది ఈ మధ్య. సో వాళ్ళలో ఎలా ఉంటుందంటే ఇనిషియల్గా మనకి 1 మంత్ లేకపోతే కొన్ని ఫ్యూ వీక్స్లో చాలా బ్రైట్ అయిపోతూ ఉంటారనమాట, వైట్ అవుతారు. యా నాకు బాగా వైట్ అయిపోయింది అని స్టాప్ చేయాలనుకున్న వాళ్ళు స్టాప్ చేయలేని పరిస్థితిలో ఉంటారనమాట. ఎందుకు అంటే అవి ప్రొలాంగ్డ్ యూసేజ్ వల్ల వాళ్ళకి చాలా రెసిస్టెంట్ యాక్నీ అంటే లావు లావుగా మొటిమలు రావడం, రిబౌండ్ పిగ్మెంటేషన్ అంటే మనం ఆపేయాలనుకున్నా ఆపలేమన్నమాట. ఎందుకంటే మనం ఆపేసామంటే బాగా డార్క్ అయిపోవడం, నల్లగా ఫేస్ అంతా డార్క్ అయిపోవడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా సరే ఆపకుండా మళ్ళీ అదే కంటిన్యూ చేద్దామంటే అది వాడే కొద్దీ ఏమవుతుందంటే స్కిన్ అంతా పల్చి పడిపోవడం, థిన్ అయిపోవడం, స్ట్రెచ్ మార్క్స్ అంతా రావడం, దాంతోపాటు ఎర్రగా అయిపోవడం అనమాట. అంటే సన్ ఎక్స్పోజర్ అయినా కూడా వాళ్ళకి మంట రావడం, స్కాపులరీస్ బాగా విజిబుల్ అవ్వడం అవన్నీ అవుతుంది. సో వాళ్ళు ఆపాలనుకొని స్టాప్ చేద్దామంటే ఇవన్నీ అవుతున్నాయని మళ్ళీ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది ఒక పెద్ద విషస్ సర్కిల్లాగా అలా కంటిన్యూ అయిపోతూ ఉంటుందన్నమాట. మీరు కొంచెం స్కిన్ వైట్నింగ్ కానీ బ్రైట్నింగ్ కానీ నార్మల్గా అవ్వాలనుకున్నప్పుడు మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్పినట్టు స్టార్ట్ చేస్తే మీకు చాలా సేఫ్గా అట్లీస్ట్ ఒక 2 to 3 tones అయితే డిఫరెన్స్ అయితే పక్కా వస్తారండి. సో అలా అయితే చేయండి, కానీ ఫార్మసీ మెడిసిన్స్ మీ అంతటి మీరు స్టిరాయిడల్ క్రీమ్స్ అయితే వాడద్దు. ఇంకా సేఫ్ మెథడ్స్కి వస్తే మనకి చాలా వెరైటీస్ ఆఫ్ క్రీమ్స్ ఉంటాయండి, విటమిన్ సి సీరమ్స్ ఉంటాయి, ఆల్ఫా హైడ్రాక్సిడిక్ యాసిడ్, బీటా హైడ్రాక్సిడిక్ యాసిడ్, ఇలా రకరకాల క్రీమ్స్ ఉంటాయి అన్నమాట. అవి మీకు మేబీ ఒక ఫ్యూ వీక్స్లో లేకపోతే 1 మంత్లో అలా ఇమీడియట్ డిఫరెన్స్ తేయకపోవచ్చు, కానీ బట్ లాంగ్ టర్మ్ యూసేజ్లో ఏంటంటే మీకు సేఫ్గా ఉంటుంది అన్నమాట. సో ఎక్కువ వాడినా మీకు చర్మానికి ఇబ్బంది రాకుండా ఉంటుంది. నెక్స్ట్ థింగ్, ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జెనెటిక్స్ అనేది ఒకటి ఉంటుందండి. అంటే ఇప్పుడు బాగా డార్క్ ఉన్న వాళ్ళు మ్యాజిక్ లాగా తెల్లగా అయితే కంప్లీట్ పేపర్ వైట్ లాగా అయితే అవ్వరండి. సో జెనెటిక్స్లో ఏంటంటే మన ఫాదర్ మదర్ కలర్ ఉండేదాన్ని బట్టి మనం అట్లీస్ట్ దాంట్లో ప్రాపర్ కేర్ అంటే సన్ ప్రొటెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సన్ ప్రొటెక్షన్ తీసుకుంటూ దాంతోపాటు మనం ఈ ప్రిస్క్రైబ్డ్ క్రీమ్స్ వాడితే ఏంటంటే అట్లీస్ట్ ఒక 2 to 3 tones అయితే డిఫరెన్స్ వస్తుంది. సన్ ప్రొటెక్షన్ అంటే ఓన్లీ సన్ స్క్రీన్ అవసరం లేదండి, ఫిజికల్గా మీరు అట్లీస్ట్ అంబ్రిల్లాస్ యూజ్ చేయడం లేదంటే స్కార్ఫ్స్ యూజ్ చేయడం అలా కూడా మీరు సన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఈ క్రీమ్స్ వాడితే యా మీకు ఫర్ ష్యూర్ మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఇందాక స్కిన్ రెజీమ్ అనుకున్నాం కదా. సో స్కిన్ కేర్ మీరంటూ ప్రాపర్గా స్టార్ట్ చేయాలంటే యా 10 క్రీములు అంటే మనకి అనుకున్నట్టు కొరియన్ స్టెప్ కేర్ అని మీరు ఆల్రెడీ వినే ఉంటారు. సో అన్ని స్టెప్స్ డైలీ వాడాలంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా. సో సింపుల్గా మార్నింగ్ రెజీమ్, ఈవినింగ్ రెజీమ్ లాగా మీ 20s నుంచి అలా స్టార్ట్ చేస్తే ప్రాపర్ స్కిన్ కేర్ అయితే మీరు తీసుకోవచ్చు. సో యూజువల్గా మార్నింగ్ రెజీమ్లో మనం ఒక మంచి మాయిశ్చరైజర్ దాంతోపాటు విటమిన్ సి సీరం కానీ లేదు అంటే ఖచ్చితంగా సన్స్క్రీన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈవినింగ్ నైట్ రెజీమ్కి వస్తే నిద్రపోయే ముందు జస్ట్ ఒక మాయిశ్చరైజర్, దాంతోపాటు ఏజ్ వైజ్ అంటే నార్మల్గా అయితే హైలరోనిక్ యాసిడ్ వాడచ్చు, లేదు అంటే కొంచెం 30s ఆ టైంలో ఏంటంటే కొంచెం రెటినాల్ సీరం అలా యాడ్ చేసుకుంటే ఏంటంటే ఎర్లీగా ఏజింగ్ సైన్స్ అనేవి మనం కొంచెం స్టాప్ చేయొచ్చు అనమాట. సో ఫైన్ లైన్స్ అలాంటివి కానీ లేకపోతే కొంచెం ట్యాన్ అయిన స్కిన్ అదంతా కూడా మనం రెటినాల్ సీరంతో కొంచెం కరెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఎవరు ఏది వాడాలి అంటే మాయిశ్చరైజర్ ఆయిలీ స్కిన్ వాళ్ళు ఏం వాడాలి లేకపోతే డ్రై స్కిన్ వాళ్ళు ఏం వాడాలి అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళు కొంచెం యాక్నీ ప్రోన్ ఉంటారు కాబట్టి కొంచెం జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ అలా వాడితే బెటర్. సన్స్క్రీన్స్ కూడా ఏంటి అంటే సీజనల్ వైజ్, ఇప్పుడు సమ్మర్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం మాయిశ్చరైజ్ సన్స్క్రీన్స్ కాకుండా మ్యాట్ ఫినిష్వి కానీ సిలికాన్ బేస్డ్ సన్స్క్రీన్స్ కానీ వాడితే మీకు కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళు ఏంటంటే కొంచెం
బాగా డ్రై అయిపోతూ మ్యాట్ కన్నా కొంచెం మాయిశ్చరైజ్డ్ అసోసియేటెడ్ సన్ స్క్రీన్స్ వాడితే కొంచెం బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఎస్పీఎఫ్ కూడా అట్లీస్ట్ 30 ఉండేటట్టు చూడండి, 15 అలా అంత కాదు, బట్ మన ఇండియన్ స్కిన్ టోన్కి యూజువల్గా 30 నుంచి స్టార్ట్ చేయొచ్చు, 30 to 50 అలాగా మీరు ఎస్పీఎఫ్ డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వింటర్ సమ్మర్ డిఫరెన్స్ ఏంటంటే, సమ్మర్లో మరీ ఆయిలీగా మనం మాయిశ్చరైజర్స్ యూజ్ చేయాలనుకోము కాబట్టి కొంచెం లోషన్ బేస్డ్ లేకపోతే జెల్ బేస్డ్ వాడండి. కొంచెం వింటర్స్ అన్నప్పుడు కొంచెం క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడితే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది.